విద్యార్థులందరికీ శుభాభినందనలు. విద్యార్థులారా, డిఎస్సి పైన అనేక రకాలైనటువంటి సందిగ్ధంతో 90% మంది చదవడం పక్కన పెట్టి డిఎస్సి ఎప్పుడు వస్తుందా, నోటిఫికేషన్ ఇస్తే చదువుదామా అనేటువంటి ఆలోచన చేసేటటువంటి ఈ సందర్భంలో మీకందరికీ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తీసుకుని వచ్చాను. ఎందుకంటే ప్రభుత్వము గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకే నెలలో 30 రోజుల కాలంలో 2 సార్లు ప్రమోషన్లు ఇవ్వడం అనేటటువంటి విషయం ఒక అద్భుతమైనటువంటి విషయం. మొదటిసారి ప్రమోషన్లు ఇచ్చింది, ట్రాన్స్ఫర్స్ జరిగినాయి, మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్స్ ఇవ్వబోతుంది. ఈ రోజే మీకు జీవో వచ్చింది, ఆ విషయం మీకు తెలిసింది. 98 కన్నా తక్కువగా ఉండేటటువంటి యూపీ స్కూళ్లలో ముందు పనిచేస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్లను పక్కన పెట్టిన తర్వాత ఈ రోజు మళ్ళీ ప్రజల నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకతను గుర్తించినటువంటి ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకుంటూ ఇంతకు ముందు ఇచ్చినటువంటి స్కూల్ అసిస్టెంట్లను మళ్ళీ ఇవ్వాలని కొత్త షెడ్యూల్ ఈ రోజే ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి జీవో కూడా రిలీజ్ అయింది, ఆ విషయం కూడా మీకు తెలిసిందే. అయితే ఆ విషయాన్ని మీతో డిస్కస్ చేసి చూడండి, నూతన స్కూల్ అసిస్టెంట్ మరియు హెడ్ మాస్టర్లు ప్రమోషన్ వల్ల ఎస్జిటి పోస్టులు పెరుగుతాయా, మీరు ఒకసారి బాగా గమనిస్తే నేను మీకు అద్భుతమైనటువంటి సమాధానాన్ని ఈ సందర్భంగా మీకు చెప్తా. ఎందుకంటే ఇది ఒకసారి కాదు, ఇంతకు ముందు ఒకసారి జరిగింది, ఇప్పుడు 2వ సారి జరుగుతూ ఉంది. ఇది డిఎస్సికి సంకేతమా, ఇంకా నువ్వు మేల్కోకపోతే ఏ రకమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటావు అనే విషయాన్ని ఇక్కడ నేను 2 మాటలతో చెప్తాను. ఇది కొత్త కాన్సెప్ట్, వాస్తవమైన విషయాన్ని మీ దగ్గర తీసుకురావడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. అంతకన్నా ముందు 1 నిమిషం మిత్రులారా, మీకు ఇటువంటి అప్డేట్స్ కావాలనుకుంటే వెంటనే ఈ డిస్క్రిప్షన్ లో ఉండేటువంటి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అక్కడే ఉండేటటువంటి మన యాప్ ని, ఆన్లైన్ యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు 3 విషయాలు చెప్తాను దీన్ని స్టార్ట్ చేయడానికి ముందు. మీరు 3 పనులలో మీకు ఇష్టం వచ్చిన పని ఏం చేసుకున్నా కూడా నువ్వు ఉద్యోగాన్ని సాధించవచ్చు, అది ఒక తక్కువ కాలంలో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోనే. మొదటిది మీకందరికీ తెలిసినటువంటి విషయం, మీరు గారు గమనిస్తే మీరు ఇంట్లోనే కూర్చొని ఈ రోజే మీరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే 2 సార్లు ప్రమోషన్ ఇచ్చేసింది, ప్రాథమిక తరగతుల్లో ఉపాధ్యాయులు భారీగా ఖాళీలు ఉండిపోతున్నాయి. ఒకవేళ మీరు ఎవరైనా మిమ్మల్ని తప్పుదోవ పరిచయానికి ఏదైనా సరే డిఎస్సి రావడానికి అవకాశం లేదు, సర్ప్లస్ పోస్టులు ఎక్కువ ఉన్నాయంటే ఒకే ఒక ప్రశ్న మీరు అడగండి, సర్ప్లస్ పోస్టులు ఎస్జిటిలు ఎక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఈ మొదటి ప్రమోషన్స్ లో కానీ ట్రాన్స్ఫర్స్ లో కానీ ఎందుకు ఎక్కువ ఎస్జిటి పోస్టులను బ్లాక్ చేయడం జరిగిందనే ఒక్క విషయాన్ని వాళ్ళు అడగండి, వాళ్ళు ఏం చెప్తారో చూడండి. దానికి సమాధానం మీకు కరెక్ట్గా చెప్పగలిగితే మీ డిసిషన్ మీరు తీసుకోవచ్చు. అందుకే ఈ సందర్భంగా 120 రోజులు ప్లాన్ చేసుకోను, ఇంటి దగ్గర ఉండి 120 రోజుల్లో డిఎస్సి సిలబస్ మొత్తాన్ని రోజుకి 8 గంటల నుంచి 12 గంటలు తక్కువ కాకుండా చదివి దాదాపుగా 120 పరీక్షలు నువ్వు రాసుకో, 100% నీకు జాబ్ వస్తుంది. ఇప్పుడే స్టార్ట్ చేయి, ఎవరి మాట వినద్దు. ఎందుకంటే నువ్వు పెట్టుబడేది కేవలం నీ సమయాన్నే కదా, నీ సమయాన్ని నీ జీవితం కోసం దాదాపుగా 100 సంవత్సరాలు నీ జీవితం కోసం ఒక్క 3 నెలలు కూర్చోలేవా? డిసెంబర్ తర్వాత ఎటువంటి నోటిఫికేషన్లు అవకాశమే లేదు, ఆఖరికి మొత్తం అయిపోయింటుందని నీకు తెలుసు కదా, మరి నువ్వెందుకు దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నావు గుర్తించుకో. రెండోది, ఇలా కాకపోతే ఒక 100 రోజుల నుంచి 120 రోజుల సమయాన్ని నాకు ఇవ్వు, నాతో ప్రయాణం చేయి, 100% ప్రతిరోజు ఇన్ని పరీక్షలు పెడతా, ఇవన్నీ ఒక బ్యాచ్ కి నేను పెట్టినటువంటి పరీక్షలే, ఇవన్నీ ఒకే ఒక బ్యాచ్ కి నేను పెట్టినట్టు పరీక్షలే. మీ చేత ప్రతిరోజు స్టేట్ ఫ్యాకల్టీస్ బోధన తర్వాత 50 మార్కులకు పరీక్ష పెట్టి, వారం తర్వాత 150 మార్కులకు పరీక్ష పెట్టి, ప్రతిరోజు మార్కులు ర్యాంకులు చెప్పి నిన్ను మోటివేట్ చేసి నువ్వు ఎందుకు చదవలేదన్న విషయాన్ని నీ దగ్గరకు తీసుకుని వచ్చేటువంటి బాధ్యత నాది. ఈ సందర్భంగా మీకు నేను మాటిస్తున్నా, 100 రోజులు 120 రోజుల సమయం మాత్రమే నాకు ఇవ్వండి. ఇన్ని రకాలైనటువంటి ప్రయత్నాలతో ఏ జిల్లాలోనైనా సరే చెప్పకుండా లెక్కేసి తీసుకుని రండి, ఇక్కడ హాస్టల్స్ లో మీలాగా కొన్ని 100 మంది చదువుతున్నారు, 100% జాబ్ కూడా పంపిస్తారు. అది కూడా కుదరలేదంటే 3వ తిరుపతి శ్రీపరిజ్ఞ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకో. అందులో 2 రకాల కోర్సులు ఉన్నాయి, ఒకటి అద్భుతంగా మీకు కానీ చూస్తే 120 డేస్ పీడిఎఫ్ నోట్స్ ప్లాన్, 6th క్లాస్ న్యూ, 7th క్లాస్ న్యూ, ఎందుకంటే అక్కడ మ్యాథ్స్ సైన్స్ మారింది, అది న్యూ గానే చెప్పిస్తున్నాం, ఇంగ్లీష్ న్యూ గా ఉంది, న్యూ గానే ఉంది, 6th న్యూ, 7th న్యూ, 8th న్యూ, రిలేటెడ్ గా ఉండేటువంటి 9th కూడా న్యూ, అన్ని అప్డేట్స్ తో కూడినటువంటి నోట్స్ 120 రోజులు ఇచ్చి పీడిఎఫ్ నోట్స్, రోజుకు ఒక నోట్స్ ఇచ్చి దానికి 50 మార్కులు డైరీ టెస్ట్, వారానికి మీకు మళ్ళీ 150 మార్కులు గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం. ఇది ఈ పరీక్షలన్నీ ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఈ పీడిఎఫ్ నోట్స్ ఎప్పుడైనా చదువుకోవచ్చు, డిఎస్సి వరకు మీకు ఉంటాయి కాబట్టి మీరు ఏమి ఇబ్బంది పడకుండా ఈ కోర్స్ తీసుకోండి. లేదా వీడియో క్లాసెస్ ఉన్నాయి, వీడియో క్లాసెస్ డిఎస్సి వరకు వ్యాలిడిటీతో మీకు రివిజన్ టెస్ట్ కూడా పెడుతున్నాం. ఈ 2 కాకుండా 3వది కావాలనుకుంటే
ఇంకా విద్యార్థి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ మాత్రం సెపరేట్ గా పెడుతున్నాం ఆ ప్యాక్ కూడా మీరు ఏదో ఒకటి చేయొచ్చు మూడు విషయాలు ఒకటి నువ్వు చదవాలి రెండోది నాకు సమయాన్ని కేటాయించి చేసి నాకు బాధ్యత అప్పగించేసి నువ్వు ఉద్యోగం సాధించుకోవాలి మూడోది ఆన్లైన్ సపోర్ట్ అనేది తీసుకోవాలి ఈ మూడింటిలో నీకు ఏది సౌకర్యం అయితే చేయి మొత్తానికైతే ప్రయత్నం చేయాల్సిందే మొత్తానికైతే ప్రయత్నం చేయాల్సిందే నీ కోసం నీ కుటుంబం కోసం నీ తల్లిదండ్రుల కోసం నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నీ జీవితం కోసం కూడా ఈ సమయాన్ని వదిలేస్తే మీరు గమనించండి నాలుగు సంవత్సరాలు ఏందయ్యా ఇప్పటి వరకు మీకు నోటిఫికేషన్ వచ్చి డిఎస్ నోటిఫికేషన్ మళ్ళీ భవిష్యత్తులో ఎన్ని సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వస్తుందో తెలియదు అంటే నీ జీవితంలో ఇప్పుడు మిస్ చేసుకుంటే గతంలో ఒక ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది నాలుగైదు సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు భవిష్యత్తులో లేదంటే పది సంవత్సరాలు వేస్ట్ అయితే ఏం చేస్తావు నువ్వు నువ్వు ఏం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు నీ కోసం ఎంతమంది నమ్మకం పెట్టుకుంటున్నారో వాళ్ళ కోసం నువ్వు ఒక్కడు మాత్రమే చదివితే చాలు ఇంత అద్భుతమైన జీవితాన్ని తీసుకోవచ్చు రెండే నోటిఫికేషన్ వస్తాయి ఒకటి గ్రూప్ టూ రావడానికి ఛాన్సెస్ ఉంది దానికి రిలేటెడ్ గా చాలా పోస్టులు వస్తాయి రెండోది డిఎస్సీ మాస్ నోటిఫికేషన్ అత్యధికమైన పోస్టులతో మీ ముందుకు వస్తుంది అంతవరకు ఎవరి మాట నమ్మద్దు నీ పెట్టుబడి నీ సమయమే గుర్తించుకో నీ పెట్టుబడి నీ సమయమే ఈ సమయంలో మాత్రం వేస్ట్ చేయకుండా చదువుకో ఇక్కడ మళ్ళీ పాయింట్ కూర్చున్నట్లయితే ఇప్పుడు రెండు రకాలైనటువంటి విషయాల గురించి చెప్తా మొన్న ఏం జరిగింది మొదటగా మీరు గమనిస్తే ఎంఈఓ టూ పోస్టులు ఇచ్చారు ఎంఈఓ పోస్ట్ లో టూ పోస్ట్ లో ఇచ్చారు కదా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు హై స్కూల్ హెడ్ మాస్టర్ నుంచి వచ్చారు ఎంఈఓ పోస్ట్ లో భర్తీ చేయడం వల్ల హై స్కూల్ హెడ్ మాస్టర్ పోస్ట్ లో ఖాళీ పడినాయి ఈ పోస్ట్ లో మళ్ళీ భర్తీ చేశారు ఎక్కడి నుంచి స్కూల్స్ నుంచి భర్తీ చేశారు దీనివల్ల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ పడినాయి దీనివల్ల ఏం చేశారు మళ్ళీ ఎడ్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ఇచ్చారు ఫైనల్ గా ఇక్కడ ఎడ్జిటి పోస్టులు నీకు ఖాళీలు ఏర్పడడం జరిగింది దీనివల్లనే మొన్న జరిగినటువంటి దీని తర్వాత జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ లో చాలా పోస్టులు బ్లాక్ చేశారు ఇది నిజం మళ్ళీ ఇప్పుడు ఏం జరిగింది యూపీ స్కూళ్లలో ఇంతకు ముందు ఉండేటటువంటి 98 కన్నా తక్కువ ఉండేటటువంటి స్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్లు అవసరం లేదని వాళ్ళని పక్కన పెట్టేశారు ఎప్పుడైతే స్కూల్ అసిస్టెంట్లు అవసరం లేదు ఎడ్యుకేటర్ మాత్రమే అక్కడ చెప్తారు సబ్జెక్ట్ టీచర్ లేదు అనగానే ప్రభుత్వం విపరీతమైనటువంటి ప్రజలను ఎదుర్కొంది పేరెంట్స్ నుంచి కానీ రాజకీయ నాయకుల గురించి కానీ ఇతరుల నుంచి కానీ వచ్చినటువంటి విన్నపాలు తీసుకుని వెంటనే డిసిషన్ మార్చుకుని ఈ రోజు జీవో ఇచ్చేసింది మళ్ళీ అదే రకంగా ఆ యూపీ స్కూళ్లకు మ్యాథ్స్ సైన్స్ కు సంబంధించినటువంటి సోషల్ కు సంబంధించినటువంటి ఆ అద్భుతమైనటువంటి ముందుండేటటువంటి ఆ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇచ్చేస్తామన్నారు మీరు గమనించండి ఇప్పుడు ఉండేటటువంటి ఖాళీలతో మళ్ళీ రెండో ప్రక్రియ స్టార్ట్ అవుతుంది మొన్ననే పోయిన నెలలోనే ఒకే వ్యక్తికి రెండు మూడు ప్రమోషన్లు వచ్చాయి ఒక ఆయన స్కూల్ అసిస్టెంట్ నుంచి హై స్కూల్ హెడ్ మాస్టర్ అయినారు ఆ తర్వాత ఎంఈఓ టూ కూడా మారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని గవర్నమెంట్ పోస్టుల్లో జడ్పీ కాకుండా కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళీ ఇప్పుడు కొన్ని హెచ్ఎఫ్ పోస్టులకి ప్రమోషన్ ఇస్తారు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు ఎస్ఏ నుంచి వస్తారు ఇప్పుడు దీనివల్ల ఏం ఖాళీ పడుతుంది ఎస్జైటీ పోస్టులు ఖాళీ పడుతుంది రెండు సార్లు ఎస్జైటీ పోస్టులు ఖాళీలు పడ్డాయి ఇంక కూడా నువ్వు మేలుకోకపోతే ఇంకెవరు నిర్ణయం చేయలేరు లాజిక్ ఎత్తుకొద్దు వాస్తవాన్ని గ్రహించు ఎవరి మాట నువ్వు వినద్దు ఎవరి మాట విన్నా వాళ్ళకి అనుకూలంగా విషయాలు చెప్తారు కానీ నీకు అనుకూలంగా ఎవరు విషయాలు చెప్పరు నేను కూడా చెప్తున్నా నేను చెప్పేటటువంటి మాటలు మన చూపు ఎక్కించుకోండి నీ కోసం నీ కుటుంబం కోసం మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు ఇక్కడ నాకు నా దగ్గరకు వచ్చి 100 రోజుల సమయాన్ని నువ్వు కేటాయించలేకపోతే కనీసం ఆన్లైన్ లో నేను 120 డేస్ ప్రిపరేషన్ హోమ్ ప్రిపరేషన్ ప్లాన్ ఇక్కడ చూస్తే హోమ్ ప్రిపరేషన్ ప్లాన్ మనం 100 రోజుల ప్లాన్ అక్కడ ఇచ్చాను అందులో మీకు అద్భుతంగా మీరు కానీ గమనించుకున్నట్లయితే ఇప్పుడు మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను దీని ఒకసారి మీరు గమనించవచ్చు ఇక్కడ ఏంటి ఇక్కడ నేను చూపిస్తున్నానంటే మిత్రులారా ఇక్కడ మీకు 65 పీడిఎఫ్ నోట్స్లను నేను యాప్ లో అప్లోడ్ చేస్తున్నా దానికి సంబంధించినటువంటి దాదాపుగా 10 గ్రాంటెస్ట్ లు పెట్టున్నాను ఇంకా ఎక్కువగానే ఇప్పుడు మళ్ళీ రేపటి నుంచి 66 నుంచి 70 వరకు పీడిఎఫ్ నోట్స్ అప్లోడ్ చేసేసాం ఇంకా ఎగ్జామ్స్ అయితే రోజు ఒకటి పెడుతున్నాం ఈ పీడిఎఫ్ నోట్స్ ఎప్పుడైనా చదువుకో ఎప్పుడైనా పరీక్షలు రాసుకో కానీ ఈ కోర్సులు అయితే 100% నువ్వు పేపర్ తో పెన్ను పెట్టి రాసుకోవాల్సిందే ఒక సైకాలజీ పిఏకి మాత్రమే నేను రాసినటువంటి బుక్స్ ఉన్నాయి మీరు కూడా చూసుంటారు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను గతంలో జరిగినటువంటి ప్రశ్న పత్రాలన్నింటినీ కూడా నేను మార్చుకుని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తో మీరు కానీ గమనించినట్లయితే ఇక్కడ ఉండేటటువంటి సైకాలజీ బుక్ అదే రకంగా పిఏ బుక్ పైన ఉండేటువంటి నెంబర్ కాల్ చేస్తే మీకు రెండు పుస్తకాలు కూడా పంపిస్తారు అప్డేటెడ్ మళ్ళీ ఎత్తుకునే పని లేకుండా చాలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ఆ పుస్తకాలు తయారు చేస్తున్న దాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి ఇది కాదన్నప్పుడు మేము వీడియో క్లాసులు ఉపయోగించుకోండి వీడియో క్లాసులతో పాటు మీకు ఉండేటటువంటి రివిజన్ టెస్ట్ లు కూడా మేము పెడుతున్నాం దాని ఒకసారి మీరు గమనించండి ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే ఇక్కడ 66 67 68 69 70 మనం పెట్టాం 66 67 68లో సంఖ్యామానాలకు సంబంధించినటువంటి కొన్ని పీడిఎఫ్ నోట్స్ దానికి సంబంధించినటువంటి మ్యాథ్స్ లో ఉండేటటువంటి అంశాలను ఇక్కడ మనం చేర్చాం ఇక్కడ బీజగణితంలో ఉండేటువంటి అంశాలు కూడా మనం ఇచ్చాం
69-70 లో కంప్లీట్ గా ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి కంప్లీట్ కరెంట్ అఫైర్స్, మే నెలకు సంబంధించినటువంటి కంప్లీట్ కరెంట్ అఫైర్స్ దీంట్లో మనం పొందుపరిచి మీకు ఒక్కొక్క క్లాస్ కి మీకు 50 మార్కులకు డైలీ టెస్ట్ పెట్టి ఆ తర్వాత 150 మార్కులకు వీక్లీ గ్రాడ్ టెస్ట్ పెడుతున్నాం. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఎందుకు జాబ్ రాదు? ఛాన్సెస్ ఉంది, మీరు ఉపయోగించుకోవడం చాలా చాలా ముఖ్యం. అందుకే మిత్రులారా ఒకసారి బాగా గమనించండి, డిఎస్సికి ఇది సంకేతమా అంటే అవును సంకేతమే. ఎందుకంటే ఎస్సీహెచ్ఎం ప్రమోషన్ మళ్ళీ 2వ సారి ఇస్తున్నాయి, పోస్టుల సంఖ్య పెరుగుతున్నాయి, ఈ సందర్భంలో డిఎస్సికి సంకేతమే. కాబట్టి వెంటనే పుస్తకాలు తీయాలి, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే నష్టం అయితే ఏం లేదు, నీ పోస్ట్ పక్కన కొట్టుకుంటాడు అంతే. కాబట్టి మిత్రులారా అవకాశాన్ని వదలకుండా వెంటనే స్టార్ట్ చేయండి, ఉద్యోగాన్ని సాధించండి. గుడ్ లక్.